వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాటు మరి ప్రభుత్వ నిర్వహణలో సాధించింది ఏమన్నా ఉన్నది అని అంటే శూన్యం తప్ప ఇంకోటి లేదు. వాస్తవంగా గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి రంగాన్ని కూడా తీర్చిదిద్ది ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమై పనిచేసినటువంటి రాష్ట్రాన్ని 10 నెలల పాలనలోనే చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎలా మనం చూస్తున్నాం. అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఇలా వాటి గురించి మాట్లాడడం మానేసి ప్రజల యొక్క దృష్టిని మరలించడం కోసం రకరకాల పద్ధతిలో ఇలా రాజకీయాలు చేస్తున్న విషయం మనం కనబడతా ఉంది. మీ హైడ్రాని ఎవరు అడిగిండ్రు? ప్రజల దృష్టి మరలించడం కోసమే. మిమ్మల్ని అడిగితే తప్ప దాని మీద కేసులు పెడుతున్నారు, పోలీసులు బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పే 10వ తరగతి చదువుకుంటే 10,000 ఇస్తాం, పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాం, ఇంకా ఆపై చదువులకు అయితే 5 లక్షల మీకు ప్రోత్సాహకిస్తామని చెప్పినావు కదా, ఏది మరి ఎందుకు ఇయ్యలే? దీనికోసం అసంబరాలు ఏ ఒక్కటి? స్టూడెంట్స్కు స్కూటీలు ఇస్తాం, ఈయనోడు ఏదైనా చెప్పచ్చు. ఇచ్చటోడు అయితేనేమో జాగ్రత్తగా ఫెయిల్ భయం పెట్టుకొని ఇగో గివ్ అయితే మేము ప్రజలకు చేయగలుగుతామని చెప్తారు, కానీ ఈయనోడు ఏదంటా చెప్పచ్చు. నిజంగా తులంబరం బంగారమే ఇవ్వాలని అనుకుంటే ఎంత ఎన్ని తులాల బంగారం కావాలి? ఎవరికి ఇస్తావు? పాపం ఆడవాళ్ళు ఆశపడిరి, ఓటేసిరి, ప్రభుత్వంలోకి వస్తురి. ఇంత ఘోరమా? ఇంత ఘోరంగా వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఇదివరకు చూడలేదు. నాకు తెలిసి వీళ్ళను ఇప్పుడు బాగా గొప్పలు చెప్పుకునేటువంటి ఈ జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొక 4-5 నెలలు తిరిగితే ఊళ్ళల్లో తిరగనియరు వీళ్ళను. తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చినాయి. నిన్న కొడంగల్లే ఒక ఒక ఉదాహరణ. నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఒక కలెక్టర్ను ఉరికిచ్చి కొట్టి కారును ధ్వంసం చేసినటువంటి అధికారులను ఎల్లగొట్టినటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? కలెక్టర్గా మర్యాద గౌరవం ఉంటుంది, కానీ ఇలా కొడంగల్లో సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల యొక్క ఆగ్రహం ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఏ విధంగా ఉన్నదో ఒక ఇది షాంపిల్ మాత్రమే అని మాత్రం చెప్పక తప్పదు. ఇది ఎక్కడైనా ఉన్నది, ఎందుకంటే ఎక్కడైనా జరగలేదు, ప్రజలకు తెలుసు. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారనే భయంలో ఉన్నారు, ఇంకా గొప్పలు మాట్లాడుతూనే ఉన్నారు. కేసీఆర్ గారిని జైల్లో పెడతారట, కేటీఆర్ని జైల్లో పెడతారట, పెట్టి చూడండి, పెట్టి చూడండి. మీ అంత దొంగతనాలు ఏ ప్రభుత్వం కూడా చేయలే. మొత్తం ఇలా దొంగలు దొంగలు వంచుకున్నట్టుగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో చాలా దుర్మార్గం. దీన్ని మనం నవ్వుకోవాలన్నా ఏం ఆలోచించాలని కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్ట జరుపుతారో సంబరాలు మేము కూడా చూస్తాం. ప్రతి గ్రామంలో కూడా మీకు నిలదీత ఉంటుంది. మేము కాదు, ప్రజలే సిద్ధంగా ఉన్నారు.